సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెల్లాపూర్ గ్రామ పంచాయత్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఈ 4 ఏళ్లలో స్థానిక సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, రానున్న రోజుల్లో ఈ గ్రామం మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయమని, ఇదే విధంగా మీ గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉంచాలని ఎమ్మెల్యే. ఈ తెల్లాపూరు గ్రామ పంచాయతీ భారతదేశంలో పురస్కారాన్ని అందుకున్న తెల్లాపూర్ గ్రామ సర్పంచ్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ వారి గ్రామ పంచాయతీ సభ్యులకు, ఉప సర్పంచ్ గారికి, వారి బృందానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అందరినీ సహకారం, ప్రజల సహకారం తీసుకొని, అధికారుల సహకారాన్ని తీసుకొని ఈ తెల్లాపూర్ గ్రామ పంచాయతీగా ఒక రోల్ మోడల్గా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇక ముందు గిట ఆయన కలిసినప్పుడు ఈ నెలలో, ఈ వారంలో ఎప్పుడైనా నాది అయిపోతుంది, నాది అయిపోయిందని చెప్తా ఉన్నారు. రాజులు మహారాజులు చక్రవర్తులు గిట అయిపోయారు, మనం గిట అయిపోతాం, మేంబడి మేం గిట వస్తాం. తొందరలో పదవి ఉన్నా లేకున్నా ప్రజల ఆశీస్సులు కానీ, మానవ సేవే మాధవ సేవ. పది ఉంటే 10 మందికి, 10 లేకపోతే ఒకరికి ఇద్దరు చేస్తే మన జన్మ ధన్యమతి. ఇంతకుముందు దేవన్న చెప్పినట్టు పదవులే ముఖ్యం కావు, మానవ సత్సంబంధాలు ముఖ్యము. కాబట్టి తప్పకుండా ఈ 31వ తారీఖు అయిపోయి ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తెల్లాపురం మన నియోజకవర్గంలో ఎట్ ఎట్ టైం 3 మున్సిపాలిటీలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిది, మన తెలంగాణ ప్రభుత్వం. తెలియజేస్తాము, ఒకటేసారి ఉమ్మడి రాష్ట్రంలో లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు, ఒకటేసారి 3 మున్సిపాలిటీలు ఇచ్చి అది గ్రేడ్ 1లో పెట్టి ఈరోజు తెల్లాపూరు, అమీన్పూరు, అలాగే బొల్లారం ఈ 3 మున్సిపాలిటీలు ఇచ్చి మనకు గ్రేడ్ 1లో పెట్టి, మొన్న మనకు కేటీఆర్ గారు కానీ హరీష్రావు శాసనసభ్యులు గారు మంచి మనసున్న మా నాయకులు, నిజంగా కూడా మా యాదవుల పట్ల మంచి సంకేత భావాలు. ఎందుకంటే తను కూడా ముందు నుంచి పాల వ్యాపారం చేసి ఈరోజు మా అందరికీ ఆదర్శంగా ఉంది కాబట్టి, కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఇక్కడ యాదవ సంఘానికి 7.5 లక్షలు సొంత డబ్బులతో నీయడం నిజంగా చాలా అభినందనీయం. మా అన్నగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే మావాలు చెప్తున్నారు. నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ను మా మంత్రి గారి దృష్టి తీసుకొని జిల్లా పరిషత్ నుంచి కూడా 5 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి మంచి భవనం నిర్మాణం చేస్తామని చెప్పేసి అన్న నన్ను అడిగిండు యాదవ్లకు ఇవ్వాలని. ఎప్పుడు అంటేనే ఉంటాడు మా యాదవ్లకు అన్ని మీద ఆశ పెట్టుకురు, యాదగిరి పెద్ద కొడుకు చిన్న శ్రీశైలం అని తప్పకుండా.